బిగ్ బాస్ షోతో క్రేజ్ దక్కించుకుంది సిరి హనుమంత్. యాంకర్ గా షార్ట్ ఫిలిం వెబ్ సిరీస్ హీరోయిన్ గా పాపులర్ అయిన సిరి బిగ్ బాస్ సీజన్ 5 లో వివాదాస్పద కంటెస్టెంట్ గా మారింది. షణ్ముఖ్ జశ్వంత్ తో బాగా క్లోజ్ గా ఉంటూ బిగ్ బాస్ హౌస్ లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సిరి హనుమంత్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు నటుడు నందకిషోర్. నందకిషోర్ కథానాయకుడిగా దర్శకుడు శ్రీరాజ్ బల్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా నరసింహాపురం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బిగ్ బాస్ స్వయం సిరి హనుమంత్ నటించిన విషయం తెలిసిందే. సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 30, 2021 థియేటర్స్ లో విడుదలైంది. ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా బోరింగ్ గా సాగడంతో ప్రేక్షకులు ఆకట్టుకోలేకపోయింది. తెలుగు అమ్మాయికి అవకాశాలు ఇవ్వరు, ఎప్పుడు పొరుగు రాష్ట్రాల నుంచి అమ్మాయిల్ని దిగుమతి చేసుకుంటారని టాలీవుడ్ దర్శకుడు నిర్మాతలు హీరోలపై ఉన్న పెద్ద కంప్లైంట్. అయితే తెలుగు అమ్మాయిల్ని హీరోయిన్స్ గా పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది, తన సినిమా విషయంలో సిరి హనుమంత్ ఎలా ప్రవర్తించిందో చెప్పుకొచ్చాడు ప్రముఖ సీరియల్ నటుడు నరసింహాపురం సినిమా హీరో నందకిషోర్. సిరి హనుమంత్ మంచి నటి, ఈ సినిమాలో చాలా బాగా నటించింది, బాగా కష్టపడింది, తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. బాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ చాలా తక్కువ ఉంటారు, సిరి తెలుగు అమ్మాయి, ఆమెకు ఈ సినిమాలో మంచి అవకాశం ఇచ్చారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు హీరోయిన్స్ గా అవకాశం ఇవ్వడం లేదని చాలా మంది అంటారు, కానీ అవకాశం ఇస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కి పిలిచినప్పుడు నేను రాను అని చెప్పింది. ఆమెను ఎక్కువగా ఫోర్స్ చేయలేకపోయాం, ఎందుకంటే తన రీజన్స్ తనకున్నాయి. ట్రైలర్ లో కంటెంట్ తనకి నచ్చలేదని చెప్పింది. కొన్ని షార్ట్స్ లో తనని సరిగ్గా చూపించలేదని సినిమా ప్రమోషన్స్ కి రానని చెప్పింది. ట్రైలర్ లో చూపించిన షార్ట్స్ కి సినిమాలో ఆమె క్యారెక్టర్ కి సంబంధం లేదు. అయితే తనని అలా చూపించడం వల్ల తనపై నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుందని తను ఫీల్ అయింది. దర్శకుడు ఫస్ట్ తనకి చెప్పిన క్యారెక్టరైజేషన్ ఒకటైతే చేసింది మరొకటి అని చెప్పింది. అయితే దానికి ప్రమోషన్స్ కి రాకపోవడానికి రీజన్ ఏంటో నాకు కూడా తెలియదు, ఆమెను అడగలేకపోయాను. ఒక హీరోయిన్ గా సినిమా ప్రమోషన్స్ కి రావడం అనేది తన బాధ్యత, దానికి ఫోర్స్ చేయలేదు. మెయిన్ లీడ్ కాబట్టి తనంతట తాను వచ్చి చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఒక సినిమాకి మంచి పేరు వచ్చిందంటే అందులో హీరో హీరోయినే కీలకం. సినిమా ఒకసారి చూస్తే ఆమెకి తన క్యారెక్టర్ ని దర్శకుడు ఎంత బాగా చూపించాడో అర్థమవుతుంది. ఆమె ఇప్పటి వరకు సినిమా చూసి ఉండదు, ఒకవేళ చూస్తే తన అభిప్రాయం మారొచ్చు. కేవలం ట్రైలర్ చూసి ప్రమోషన్స్ కి నేను రాను అనడం పద్ధతిగా అనిపించలేదు అంటూ సిరి హనుమంత్ నరసింహాపురం సినిమా వివాదంపై స్పందించాడు నటుడు నందకిషోర్. నాకు తెలిసి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది తన క్యారెక్టరైజేషన్ ఏంటో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.